వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ మరియు కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ యూత్ ఇన్ఛార్జి సానుపరెడ్డి ప్రతాప్ రెడ్డి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తగు జాగ్రత్తలను సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావద్దని, ఒకవేళ బయట ఏదైనా పని ఉంటే వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంటిలోనే ఉండాలని అన్నారు. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దీనిని ప్రజలకు ఆచరింపచేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్స్, పాత్రికేయులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని సానుపరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ యూత్ ఇన్ఛార్జ్ ఈ కరోనా నేపథ్యంలో ఈ ధార్మిక టీవీ ద్వారా నేను చేసుకుంటున్న విన్నపం ఏంటంటే ఈ ప్రభుత్వం విధించిన 36 రోజుల లాక్డౌన్ తర్వాత కూడా కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందంటే కారణం ప్రభుత్వ తప్పిదం కాదు, కేవలం మనందరి తప్పిదం. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పనుల మీద బయటికి వెళ్ళడం, పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి బయటికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, దీనివల్ల వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఈ మనం వెళ్ళొచ్చు, మనం ఏదైనా ముఖ్యమైన అవసరం అంటే మెడికల్ షాప్కి కానీ, కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ, లేకుంటే సరుకులు తెచ్చుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా అందరితో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ, ముఖానికి మాస్క్ వేసుకోకుండా, గ్లౌజులు వేసుకోకుండా, చేతులు తగులుతూ చేయడం ద్వారా కూడా ఈ వ్యాప్తి, ఈ వైరస్ వ్యాప్తి ఇంకా పెరుగుతూనే పోతానేంది. ఈ మహమ్మారి ఇంకా రోజురోజుకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ మహమ్మారిని పూర్తికరకట్టాలంటే ఒక డాక్టర్ల వలనో, ఒక పోలీసు వలనో సాధ్యం కాదు. మనకు మనం జాగ్రత్తగా ఉంటే ఇది అరకట్టడంలో సఫలమవుతాం. ఎందుకంటే మనం అవసరమైనప్పుడు, నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కానీ, మెడికల్ షాపు ఇట్లా బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి, చేతులు గ్లౌజులు వేసుకొని, సోషల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం, సామాజిక దూరం పాటిస్తూ వెళ్తే మనకు వైరస్ వ్యాప్తి చెందడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడరు. ఒకవేళ సరుకులు తెచ్చుకున్న తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ సరుకులను కడగమని చెప్పాలా. కడిగిన తర్వాత తెచ్చిన వ్యక్తి ఎవరైతే తెచ్చింటారో ఆ వ్యక్తి, బయట నుంచి వచ్చిన వ్యక్తి శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. ఇవన్నీ చేయడం ద్వారా ఈ కరోనా వైరస్ను మనం పూర్తిగా సమూలంగా నాశనం చేయొచ్చు. ఈ ఇంత విపత్కర పరిస్థితులలో కూడా డాక్టర్లు కానీ, పోలీసు వారు కానీ, శానిటరీ వాళ్ళు కానీ ప్రాణాలకు తెగించి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పాత్రికేయ సోదరులు కూడా ప్రతి చోట ఎక్కడ ఏ సమస్య జరిగినా అక్కడ పోయి కవర్ చేసి, అక్కడ సమస్య ఉంది, అక్కడ పలానా వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి, అక్కడికి నిత్యావసర వస్తువులు అందడం లేదు, లేదు అక్కడ షాపులు తెరచడం లేదు, తెరిచినా కూడా కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవడంలో మీడియా వారు కూడా చాలా వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది. కాబట్టి వీళ్ళకందరికీ నా హృదయపూర్వక చేతులెత్తి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన వ్యక్తి శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. ఇవన్నీ చేయడం ద్వారా ఈ కరోనా వైరస్ను మనం పూర్తిగా సమూలంగా నాశనం చేయొచ్చు. ఈ ఇంత విపత్కర పరిస్థితులలో కూడా డాక్టర్లు కానీ,
పోలీస్ వారు గాని శాంటి వాళ్ళు గాని ప్రాణాలకు తిగించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలకు తిగించి వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తానే ఉన్నారు పాత్రికేశ్వర్లు కూడా ప్రతి చోట ఎక్కడ ఏ సమస్య జరిగినా అక్కడ పోయి కవర్ చేసి అక్కడ సమస్య ఉంది అక్కడ ప్రాణవాళ్ళు ఈ విధంగా ఉన్నారు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడికి నిత్యావసర వస్తువులు అందడం లేదు లేదు అక్కడ షాపులు తెరడం లేదు తెరిచినా కూడా కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తీసుకోవడంలో మీడియా వారు కూడా చాలా వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ నా హృదయపూర్వక చేతులెత్తి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।